ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏరా, ఎవరో బయట నుంచి ఒకళ్ళు వచ్చి మీకు నాలుగు మాటలు చెప్పేసరికి మీ అందరికి ఎక్కడలేని ధైర్యం వచ్చేసిందా? ఏరా, బతకాలని లేదా మీకు? ఊరు ఊరంతా తగలబడిపోద్దే. అలా తగలబడితే ఆ మంటల్లో ముందు కాలిపోయేది మీరే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడే హక్కు నాకుంది, అన్యాయాన్ని ఎదిరించే బాధ్యత నాకుంది, అనుకున్నది సాధించుకునే దమ్ము నాకుంది. నీ ఊరి పిల్ల పెళ్లి కావడం లేదని నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావో? ఆ రోజు నా కూతురు పెళ్లిలో వీళ్ళందరూ నాకు అండగా ఉండుంటే నా కూతురు పెళ్ళయి ఉండేది. 15 సంవత్సరాలుగా నా కూతురు ఇష్టపడిన వాడి కోసం ఎదురు చూస్తూ ఉంది, పిచ్చిదాన్లా తయారయ్యింది. మరి నేనంతలా బాధపడాలి? నాకెంత ఆవేదన ఉండాలి? 15 ఏళ్లుగా ఎదురు చూసే పిచ్చోళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారా? నా ఇంట్లో ఉంది, దాని ప్రేమ అంత గొప్పది. అయితే దానిని ప్రేమ అనరు, ఉన్మాదమని అంటారు. నోటికొచ్చినట్టు మాట్లాడకు. మీ కూతురు గురించి విన్న తర్వాత ఒకటి అనిపిస్తుంది. ఏంటది? ముందు ఆ మహాతల్లి పెళ్లి చేయాలని. మీ కూతురు ఇష్టపడిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అది నువ్వన్నంత సులభమైతే చెయ్యకుండా ఉంటానా? సాధ్యం కాంది. ప్రపంచంలో ఏది ఉండదు. మాటలు తేలికే. నాకు చేతలు కూడా తేలికే. ఎక్కువగా మాట్లాడకుండా వచ్చిన దారినే పో. నేను నా ఫ్రెండ్ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. అంతకంటే ముందు మీ కూతురు పెళ్లి జరిపిస్తే ఊరందరి సమస్యలు సాల్వ్ అవుతాయని నాకు అనిపించింది. నువ్వు నా కూతురికి పెళ్లి చేస్తావా? చేస్తాను. నువ్వు నిజంగా ఆ పని చేయగలిగితే గుడి తలుపులు నేనే తెరిచి ఆగిపోయిన అందరి పెళ్లిళ్ళు దగ్గరుండి నేనే జరిపిస్తాను. అయితే మీ మాట మీద మీరుండండి. మీ కూతురు పెళ్లి నేను జరిపిస్తాను అని ఈ గుడి ముందు అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. అమ్మా, రుద్రాణి గారి కూతురు పెళ్లి చేయడం అంత సులభం కాదమ్మా. అందుకేగా నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగాను. అనవసరంగా నువ్విరుక్కుపోతావమ్మా. ఈవిడ గారి కూతురు పెళ్ళేమైనా పద్మ వ్యూహమా ఇరుక్కుపోవడానికి? ఓ రకంగా అలాంటిదేనమ్మా. అయితే నేను ఛేదిస్తాను. శభాష్, నీ మొండితనం నాకు నచ్చింది. నిజంగా నువ్వు అన్నట్టు జరిపించావంటే వీళ్ళందరి బతుకుల్లో వెలుగవుతావు. అయితే ముందు నీ కూతుర్ని నాకు చూపించు, తనతో నేను మాట్లాడతాను. చూపిస్తాను రా. గీతా, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఈ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ ఈ గుడి ముందు ఉండకూడదు. వెళ్ళండి అందరూ, చెప్పేది మీకే, వెళ్ళండి. నీకంతా మంచి జరుగుతుంది, నువ్వేం కంగారు పడుకో. బావా. అవని, ఎక్కడున్నావు? సిరిపురంలోనే బావా. చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. అవును బావా, ఈ ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లం ఉంది. నా గురించి నువ్వు కంగారు పడుకో, నేను రాత్రికి ఇంటికి చేరుకుంటాను. నా కూతురు విషయం తేలందే నువ్వు ఈ ఊరు దాటి పోలేవు. ఎవరవని? ఈ ఊరిలో ఒక్కరు పరిచయం అయ్యారులే. ఏమంటున్నారు? ఏం లేదులే బావా. విగ్రహం గురించి ఏమైనా తెలిసిందా? ఆ పనిలోనే ఉన్నాను. నేనొచ్చింది ఒక పని గురించి. అయితే ఈ ఊరిలో నాకు వింత ఆచారాలు, విడ్డూరమైన విషయాలు తెలిసాయి. ఎవరితో మాట్లాడుతున్నావు? మా ఆయనతో. మరి బావంటున్నావు? మా ఆయన్ని నేను అలాగే పిలుచుకుంటాను, నా మేనత్త కొడుకు. మీకేమైనా ప్రాబ్లమా?
మాకేం ప్రాబ్లం, నీ ఇష్టం. అవని ఎవరు వాళ్ళు? మన పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫీర్ అవుతున్నారు? అలాంటిదేం లేదు బావా, క్యాజువల్గానే అడిగారు. అవని ఏంటి బావా? అది ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏమైంది బావా? ఇందాక మన ఫోటో కింద పడి పగిలిపోయింది. అలా జరగడం నాకు చాలా భయం వేసింది. నీకు ఆ ఊర్లో ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని మనసుకి కీడనిపించింది. బావా, ఈ ఊర్లో నేను కొన్ని తేల్చుకోవాల్సినవి ఉన్నాయి, అవి తేల్చుకుని వస్తాను. నాకేం కాదు బావా, నువ్వు నా గురించి ఏం భయపడకు. మనసుకు అయితే ధైర్యం చెప్పుకుంటున్నాను, గాని ఏదో జరగబోతుందని మాత్రం. మీ కూతురి ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఇదే మా ఇల్లు, దిగు. మా లేక్కి పెళ్లి చేస్తానని మంచి సంకల్పంతో వచ్చావు కదా, గుడికాల ముందు పెట్టి లోపలరా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.